యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని రేణిగుంటలో స్వచ్ఛందంగా వజ్రోత్సవ కార్యక్రమంలో ప్రజలు యువత పాల్గొనాలని ప్రభుత్వ విప్ గోగిడి సునీత మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. అందుకోసమే ప్రతి ఇంటి మీద జెండు ఉండాలి. 15 ఆగస్ట్ జెండు ఇది. కార్యక్రమం తర్వాత అని చెప్పారు. సో అంత పెద్ద ఆలోచన చేసినందుకు వారికి నేను అభినందనలు తెలియజేస్తాను. లొంగిపోవాలని పెద్ద ఎత్తున ప్రభుత్వం వాళ్ళు లదాకార్ బృందంతో పోలీస్ రిజర్వ్ పోలీస్ తోని ఇక్కడికి ఏనుగుంటకు వచ్చింది. 1942లో దాడి జరిగింది. అప్పుడు నా చిన్నయ్య గారు రామిరెడ్డి గారు బంగ్లా పైన నేను కూడా ఉన్నాను. నేను కార్యదర్శిగా పనిచేస్తున్నాను గ్రామ రక్షణ దళంలో. అట్లా మేము ఆ పైన ఉండి కాల్పులు జరిగిన ఇంతలోనే వాళ్ళు మా గడ్డి దగ్గరికి వచ్చి మేము పోరాటం దగ్గర కూడా దగ్గరికి సమీపం వచ్చినారు. వచ్చేవాళ్ళు వంటశాల కాల పెడుతుంటే జనం రక్షణ వచ్చి అండ వచ్చేసి రక్షణ కొరకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఏడుస్తున్నారు. పొగ వచ్చి నేను అప్పటికి 8:00 9:00 9:00 పొద్దున 6 గంటలకు పైన బంగ్లాకి పైన పోరాటానికి చేస్తే 8 గంటల తర్వాత ఒక బస్కుడు నేను నర్సయ్యానంద కావాలి గారు ఆయన లేని చూస్తుంటే వాళ్ళు పోలీసు వాళ్ళు కాల్పులతో ఆయన ఈ పార్టీ పైన రైతులు చెప్పదానికి కింద పడ్డాడు. అప్పుడు అందరూ కూడా రక్తదండాలు చాలా ఏడ్చిన అంతగా మా చిన్న రామిరెడ్డి గారు వచ్చి వారు ముఖం కుమారెడ్డి తప్పి బయటకు పరిస్థితి ఉండే అదారో నాటు బాగులు అద్దె కానీ వాటి పెద్ద ఎక్కువ లేవు. పరిస్థితి కొన్ని అందాలు చేయించి ఫార్మెట్ కూడా చేయించి ఇవన్నీ కూడా చేయించి ఆ తుబ్బాకు అయితే ఎవడేం కాలుస్తాడు ఏం జరుగుతుంది నార్త్ బాగులు ఏం పని చేస్తాయి అది రైఫల్ తగ్గిద్దా. ఇంతలోనే వాళ్ళు వచ్చి ఎనిమిది మంది మా అత్త రెండు ఆమె ఎదొస్తలేదు.